నానియన్నైతే మీకు ఆల్రెడీ రైట్ సినిమా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదన్న ఆ మూవీ? రైట్ సినిమా మీ నాకు బిగ్ బ్రదర్ లాగా, బట్ దానివల్లే బిగ్ బాస్ లో ఏదో సపోర్ట్ గా ఉంటారు. టాక్ సి, నేను నేను చెప్పాను ఫస్ట్ నుంచి, మళ్ళీ ఒకసారి చూస్తే నాని అన్న ఎక్కువ తిట్టుంటే ఓకే, నేను నేను అసలు లెక్క పెట్టుకోండి. సో దట్ ఈస్ అ రాంగ్ ఇంప్రెషన్ బికాస్ నాని అన్న ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. తను తప్పు నన్ను ఫస్ట్ నుంచి నేను రాంగ్ అన్నప్పుడల్లా నాకు సీరియస్గా చెప్తాడు. అండ్ మోర్ ఓవర్ అక్కడ చను తీసుకునే చను నేను ఒక్కడ నేను నాకే కొంచెం గట్టిగా చెప్పగలను, గట్టిగా చెప్పాడు కూడా. ఇంకా ఇంకా మీరు అంటే ఆ టైంలో జనాలు అనుకున్నారు సపోర్ట్ చేశారనుకుంటే దట్స్ ఫిలిష్. అదైతే నేను ఫస్ట్ వచ్చాను. ఇది కరెక్ట్. అండ్ ఈ సీజన్ చూస్తున్నారన్న? నేను థర్డ్ సీజన్ బస్ చేశాను కాబట్టి చూసాను. ఫోర్త్ సీజన్ ఐ కుడెంట్ అంటే చూస్తున్నాను బట్ నాట్ రెగ్యులర్ టైట్ గా ఫాలో అవ్వలేదు. ఇప్పుడు నా మై ఫ్రెండ్ వెంట్ ఇన్ టు మానస్ వెళ్ళాడు కాబట్టి. మీరు అంతా కలిసి ఉంటారని నాకు, ఐ వాజ్ నేను బిగ్ బాస్ ఇంటర్వ్యూ చేసే ముందు చెప్పారు తనీష్ హీస్ మై ఫ్రెండ్ అని చెప్పేసి అన్నాడు. సో హీస్ అ స్వీట్ పర్సన్, వెరీ బ్యూటిఫుల్ పర్సన్, గుడ్ అట్ హార్ట్, చాలా మంచోడు. ఎస్, నాకెక్కడో he will be there. Yeah, ee week nomination lo unnaru anna, nomination lo unnaru, but adhe nenu basically nenu first tanni nominate chesina reasons naaku chaala silly ga anipinchindi. Avunu ante evarto maatladedo ante it's just second day, introvert kada anna aithe. Aha, it was second day. Yeah, yeah. Aa reason tho aithe nominating is stupidity anipinchindi. Ante evarni evaru chesina sare maatladaledu ante okka rojulo entha mandi tho maatladestam manam, entha mandi tho close aipotham, మనకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది కదా. సో యా, నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 వీక్స్ అసలు నేను చాలా తక్కువ, మనల్ని అర్థం చేసుకునే ఉన్నారు లేదని చూసుకుంటాం మనం ఎక్కడికి వెళ్ళినా అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళినా ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడేసాం కదా. అరే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు, మన మన వేవ్లెంత్ మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ చూసుకుని వాళ్ళతో ఫస్ట్ మనం మాట్లాడుతుంటాం స్లోగా. అక్కడి నుంచి మనం స్లోగా అందరితో ఓపెన్ అప్ అవుతాం. ఒకళ్ళు మనకు ఒక ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే మనం ఎలా ఓపెన్ అయిపోతాం? ఫస్ట్ ఒకళ్ళతో కాన్వర్సేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు యూ అండ్ మీ ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్, ఇది ఒక ఇంటర్వ్యూ. ఇప్పుడు నువ్వు నేను ఇంత మాట్లాడుకోవాలి, ఒక 1 అవర్ మాట్లాడుకుంటేనే ఇంటర్వ్యూ అవుతుంది. టక్కర్ నీతో ఓకే మన ప్రమోషన్, ఓకే సినిమా ప్రమోషన్ అని వెళ్ళిపోయి పక్కన ఇలా అంటే ఇట్స్ నాట్ ఎ కాన్వర్సేషన్, ఇట్స్ జస్ట్ ట్రైంగ్ టు అంటే ఊరికే యాక్ట్ చేయడం అవుతుంది. సో ఐ థింక్ దే షుడ్ హ్యావ్ బెటర్ రీజన్స్ నెక్స్ట్ టైం. మేబీ ఈ వీక్ నామినేషన్లో సేవ్ అయితే ఐ థింక్ సో. మీరు ఐ ఫీల్ మీ సపోర్ట్ కూడా అన్నకి ఇస్తే తప్పకుండా. నా సపోర్ట్ ఎప్పుడు. ఎస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.